ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ గతంలో ఎట్లా ఉండే దంతాలపల్లి రోడ్ ఉండే దాని మీద పోతే దంతాలు ఇరిగిపోయే పరిస్థితి ఉండే ఇయాల బ్రహ్మాండంగా దంతాలపల్లి రోడ్డును కూడా మంత్రి జగదీశ్వర రెడ్డి గారు కిషోర్ గారు పట్టుబట్టి బ్రహ్మాండంగా చేయించినారు గిరిజన బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు గిరిజన తండాలు ఎల్హెచ్పిఎస్ పోరాటంలో 50 ఏళ్ళు కొట్లాడినారు ఏ గవర్నమెంట్ చేయలే వాళ్ళకు స్వయం ప్రతిపత్తి రావాలని మా తండాలో మా రాజ్యం అనే వాళ్ళ నినాదం ఒక కలగా ఉండదు నిజం కావాలని గిరిజన తండాలు దాదాపు 3 నుంచి 4 వేల కోయ గోండు గూడాలు గిరిజన తండాలన్నీ కూడా మనం బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం 3.5-4 వేల మంది గిరిజన బిడ్డలు వాళ్ళ తండాలలో వాళ్ళే రాజ్యం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో 27 తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం వాళ్ళ అభివృద్ధి కోసం కూడా పోడు పట్టాలు ఇచ్చి మనం ముందుకు పోతా ఉన్నాం ఇదివరకు కడుపు నొచ్చినా కాలు నొచ్చినా సూర్యాపేటకో నల్లగొండకో హైదరాబాద్కో పోయేది అట్లాంటి కిషోర్ పట్టుబట్టి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కూడా తెచ్చినారు రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని బాగా డెవలప్ కూడా చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నా కిడ్నీ బీమా రచన వాళ్ళు ఉంటారు వాళ్ళకి డయాలసిస్ కేంద్రాలు అంటే ఓన్లీ హైదరాబాద్ పోతే ఉండేవి తెలంగాణ రాకముందు కేవలం 103 ఉండేటి ఈరోజు 103 డయాలసిస్ కేంద్రాలు పెట్టినాం వాళ్లకు కిడ్నీ రోగులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఆ పెన్షన్ కూడా మనం ఎట్లిచ్చుకున్నాం ముందు 1000 రూపాయలు ఇచ్చుకున్నాం తర్వాత 2000 చేసుకున్నాం మొన్న నేను ప్రకటించిన ఎన్నికలు కాగానే 3000 చేస్తాం సంవత్సరానికి 500 పెంచి 5000 రూపాయలు చేస్తామని చెప్పినాం అంటే ఈ విధంగా ఒక ప్రగతి కాముకంగా మనం మంచి పద్ధతులలో ముందుకు పోతా ఉన్నాం గతంలో ఇక్కడ ఎప్పటి చూసినా స్తూపాలు కనబడేది కమ్యూనిస్టు కాంగ్రెసు పంచాయతీలతోనే హత్యలు కేసులు గడబళ్ళు గ్రామాలన్నీ వల్లకాటిలాగా ఉండేటివి అటువంటి తుంగతుర్తి ఈరోజు బ్రహ్మాండంగా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యి అద్భుతమైనటువంటి ఒక మంచి పద్ధతిలో తయారైతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల నుంచి అధికారం లేక ఆవురావురు మన ఆకలితో ఉన్నది ఛాన్స్ ఇస్తే గొర్రెల మంద మీద తోడేలు పడ్డట్టు పడదాము పంటి కంట కూడా మింగుదామనే ఆలోచనతో ఉన్నారు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఒక విషయాన్ని మీరు నాకు గట్టిగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ 2-3 విషయాలు చెప్తున్నది మేము వస్తే ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు ధరని తెచ్చింది ఎందుకోసం ఎవరి కోసం ధరని ఉంది మీ భూములు మీకున్నాయి నిశ్చింతగా ఉన్నారు మీరు ఏ విఆర్ఓనో ఏ గిరిదావరో నీ భూమి నాకు నా భూమి నీకు రాసేటువంటి తంట ఇప్పుడు లేదు రికార్డు హేరాఫేరి చేసేది లేదు ధరణి యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క భూముల మీద అధికారం మొత్తం ఆఫీసర్ల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము మీకు ఇచ్చినాం మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మార్పిడి కాదు మరి ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని తీసి మీకు అధికారాన్ని ఇచ్చింది దాన్ని ఉంచుకుంటారా కాపాడుకుంటారా లేదా దాన్ని పొడగొట్టుకుంటారా మీరే నిర్ణయం చేయాలి ఎందుకంటే ధరణి పోయిందనుకో ఇలా రైతు బంధు డబ్బులు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అక్కడ బ్యాంకుల మీద డబ్బులు వేయగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు జమైనాయి వరి ధాన్యం అమ్మినారు మీ ధాన్యం అమ్మిన డబ్బులు వారం తిరగక ముందు మీ ఖాతాలో పడతా ఉన్నాయి మరి ధరని తీసేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారా మళ్ళీ అధికార రాజ్యం వస్తుందా మళ్ళీ పానీనకల్లకు తిరిగానా 10000 రూపాయలు రైతు బంధు వచ్చేది ఉంటే లాభం 3000 అంటారు మళ్ళా గతంలో మనం చూసినాం మళ్ళా ఆ రాజ్యమే రావన్నా దోపిడి దొంగల రాజ్యం లేదు ధరని ఉండి రైతులకే అధికారం ఉండన్నా ధరని ఉండన్నా ఉండాలంటే వాళ్ళు చేయలేవట్టాలి దయచేసి స్టేజ్ మీద కూడా లేవట్టాలి ఉండన్నా రైతులకే అధికారం ఉండన్నా కెమెరాలు గిట్టి దింపురా బాబు కరెంటు ఇంకో 2 విషయాలు చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటాడు ప్రజలు ట్యాక్సులు కట్టినటువంటి అమూల్యమైన డబ్బులు కేసీఆర్ రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్నాడు అంటాడు రైతు బంధు వేస్టా ఉన్నా ఉన్నా ఇక పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు
24 గంటలిచ్చి కరెంట్ కేసీఆర్ దుబారా చేస్తా ఉన్నాడు. 3 గంటలే సరిపోతది కరెంట్ అంటున్నాడు. 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా ఎన్ని గంటలు ఉండాలన్నా ఇనవడతలేదు. 24 గంటలు ఉండాలి చేతులు లేవట 24 గంటలు ఉండాలి. ఇక నేను చెప్పే అవసరం లేదు, మీకు మొత్తం అర్థమైంది. ఇంత కిక్కిసిన ఈ సభ కిషోర్ భారీ మేయాడుతో గెలిచిపోయిందని రుజువైపోయింది. మీ అందరికీ కూడా మీ అందరికీ సభకు రావడమే కాదు, ఇంత ఉత్సాహభరితంగా ఇంత అద్భుతంగా నన్ను కిషోర్ను ఆశీర్వదించడానికి మీరందరూ వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.